वातावरण में वस्तున్న మార్పులతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెబుతున్నారు నల్గొండ జిల్లా డాక్టర్లు. దగ్గు, జలుబు, జ్వరం, వంటి నొప్పులు రోజుల తరబడి ఉంటున్నాయన్నారు. దోమకాటలు పెరిగిపోవడంతోనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయంటున్న డాక్టర్ శ్రీకాంత్ రెడ్డితో శేఖర్ ఫేస్ టు ఫేస్. వర్షాకాలం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాధులు ప్రబలిస్తున్నాయి. దాంతో ప్రైవేటు అటు ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నాయి పేషెంట్లతో. ఎలాంటి ఈ కాలంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పేషెంట్లు ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు ఈసారి, ఒకసారి మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, బాగా హాస్పిటల్ కిక్కిరిసిపోతున్నది పిల్లలతోటి, ఎట్లా ఉన్నారు సార్ వ్యాధులు ఈసారి, ఎట్లా వస్తున్నాయి? ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలంలో చలికాలంలో వైరల్ జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి, అంటే జ్వరము జలుబు దగ్గులతో కూడినటువంటి వైరల్ జ్వరాలు చాలా కామన్గా వస్తుంటాయి. సో ఈసారి మామూలు ఏంటంటే జూలై మాసంలోనే మొదలవుతాయి. కొంచెం ఈసారి వర్షాలు లేట్ అవడం వల్ల మనకు ఈ సెప్టెంబర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా జ్వరాలు చూస్తున్నాము. జ్వరము జలుబు దగ్గులతో కూడినటువంటి వైరల్ ఫీవర్ ఎక్కువ వస్తున్నాయి. అలాగే డెంగ్యూ కేసెస్ కూడా ఈ మధ్యన కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. మామూలుగా అయితే పెద్దోళ్ళు అయితే ఏం జరిగింది, వాళ్ళకి ప్రాబ్లం ఏందో చెప్పగలుగుతారు, చిన్నపిల్లలు చెప్పలేరు. అలాంటప్పుడు చాలా చాలామంది పేషెంట్లు వస్తున్నారు కదా, ఎక్కువ మీరు ఏం ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళలో వ్యాధి? ఎక్కువ వరకు వచ్చేది ప్రస్తుతము జలుబు జ్వరాల దగ్గుతో పాటు నిమోనియా కేసులు వస్తుంటాయి, అంటే బ్రాంకిలైటిస్ అంటూ ఉంటాము. బ్రాంకిలైటిస్తో పాటు బ్రాంకో నిమోనియా అంటుంటాము. ఈ రెండు రకాలంటి నిమోనియాలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన. అండ్ కొంచెం దగ్గుకు తగ్గకుండా ఉంటుంది, ఆయాసం, పొట్టగేస్తూ ఉంటారు పిల్లలు, పాలు తాగలేకపోతుంటారు, ఫుడ్ తీసుకోలేకపోతుంటారు. సో ఇట్లాంటి పిల్లల్లో కొంచెము నిమోనియా లక్షణాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు ప్రభుత్వ హాస్పిటల్లో చూసారు, ప్రైవేట్ క్లినిక్లో చూసారు, వేల మంది వస్తూ ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేజర్గా ఈ సీజన్లో అని మీరు అడ్వైజ్ చేస్తారు? ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువరకి ఈ చల్లటి వాతావరణంలో బయట తిప్పకుండా ఉండడం, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కువ తిప్పకుండా ఉండడం, ఎక్కువ పబ్లిక్ ఉన్న ప్లేస్లో ఎక్కువ తిప్పకుండా ఉండడం చూడడం మంచిది. కొంచెము జలుబు దగ్గు అట్లాంటి కనిపించిన వెంటనే డాక్టర్ సంప్రదించాలి. నిమోనియా వరకు వెళ్ళే వరకు చూసుకోకుండా చూసుకోవాలి. అలాగే ఈ మధ్యన డెంగ్యూ కేసెస్ కూడా చూస్తున్నాం కాబట్టి కొంచెం ఇంటి చుట్టుపక్కల శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్, అంటే నీరు నిల్వ లేకుండా చూసుకుని, వర్షాకాలం కాబట్టి ఈ టైర్స్లో, ఈ కొబ్బరి బొండ చిప్పల్లో కానీ ఇట్లలో నీరు నిలుస్తూ ఉంటుంది. ఈ నీరు నిలకడగలేకుండా చూసుకోవడం, కొన్ని చుట్టుపక్కల పరిశుభ్రత మెయింటైన్ చేసుకోవడం చూస్తూ ఉండాలి, దోమలు లేకుండా చూసుకోవాలి ఇంట్లో. చిన్నపిల్లల్లో అంటే ఎలాంటి చిన్నపిల్లలకి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బయట తిప్పకుండా ఉండడం, చల్లటి వస్తువులు చల్లటి గాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, స్వెటర్, మంకీ క్యాప్ అట్లాంటివి వేయడం, ప్రొటెక్టివ్ అంటే వెచ్చగా ఉన్న నూలి వస్తువులు వేయడం, దుస్తులు వేయడం, ఫ్యాన్ వేయకుండా ఉండడం, రాత్రిపూట ఫ్యాన్లు ఎక్కువ వేయకుండా, ఏసీలలో ఎక్కువ వేయకుండా చూడాలి, పిల్లల్ని వెచ్చగా ఉంచాలి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంకా పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఏమన్నా వ్యాధులు కానీ అట్లాంటివి ఏమన్నా మీ దృష్టి ఇక్కడ వస్తుంటాయా, కేసెస్ వస్తుంటాయా? మళ్ళీ రెగ్యులర్గా వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్, నిమోనియాస్ అవి వస్తున్నాయి, బ్రాంకిలైటిస్ కేసులు వస్తున్నాయి. ఎక్కువ సపరేట్ కేసులు అంటే ఏమిలో రెగ్యులర్గా వచ్చే కేసులే చూస్తున్నాం రెగ్యులర్గా కూడా. అప్పటికి ఇప్పటికి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని చూస్తే ఎట్లా ఉన్నాయి? పిల్లలు కాబట్టి ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ తక్కువే ఉంటుంది పెద్దవాళ్ళకి కంపేర్ చేస్తే. మనం బయట అట్మాస్ఫియర్ ఎక్స్పోజ్ అవుతుంటాం, అన్నిటి తిరుగుతుంటాం కాబట్టి కొంచెం బాడీ ఆల్రెడీ ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది. ఎవరైతే పేషెంట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవడంతో పాటు ఇతరులకు అంటుకోకుండా వాళ్ళని కొంచెం దూరంగా ఉంచి మెడిసిన్స్ వాడాలని చెప్పేసి చెప్పొస్తున్నారు పిల్లల డాక్టర్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విసెక్స్నస్, నల్గొండ జిల్లా.